గెలుపోటములు సహజమని తాము ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓడినా నైతికంగా విజయం సాధించామని గతంలో కంటే చాలా అధికంగా కాంగ్రెస్ ఓటింగ్ పెరిగిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొచ్చు ఎంపీగా పోటీ చేసిన ఆత్రం సుగుణ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ తమ ఓట్లను బీజేపీ వైపు మళ్లిందని ఈ రెండు పార్టీల రహస్య అనైతిక పోత్తు ధర్మమే ఓటమికి కారణమన్నారు. అంతేకాక తమ కార్యకర్తలను బెదిరించి తమకు పడాల్సిన ఓట్లకు గడికొట్టారన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని ఓడిన ప్రజల సమస్యలపై నిత్యం అందుబాటులో ఉంటామన్నారు. నియోజకవర్గ స్థాయిలో శ్రమించిన ఇన్ఛార్జీలకు బూత్ స్థాయిలో శ్రమించిన కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో మమ్మల్ని గెలిపించిన సందర్భంగా నేడు స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చామన్నారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. మంగళవారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించిన సీఎం రమేష్ బుధవారం సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు సీఎం రమేష్ దంపతులు. ఈ సందర్భంగా ఆయనకు డిప్యూటీ కమిషనర్ రాధా ఘనస్వాగతం పలికారు. ముందుగా కాపస్తాంభం ఆలింగనం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, వేద ఆశీర్వాదం నిర్వహించారు. అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ కూటమికి స్వామి మాకు మంచి విజయాన్ని చేకూర్చారన్నారు. దేశంలో రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని, అలాగే అనకాపల్లి జిల్లా కూడా మంచి అభివృద్ధి చేసేటట్లు చూడాలని స్వామిని కోరుకున్నానని అన్నారు. సింహాచలం పంచగ్రామాల భూ సమస్య చాలా పాత సమస్య అని, దాని విషయంలో లోతుగా ఆలోచించి పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. విశాఖ గాజువాక స్థానిక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఘన విజయం సాధించిన టీడీపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గెలుపుని పురస్కరించుకొని కార్యకర్తల అభిమానులు నాయకులు స్థానిక గాజువాక కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి తమ యొక్క విజయోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలకి, ఒత్తిడులకి, తప్పుడు కేసులకు మేము ఎంతో ఇబ్బంది పడుతూ ఈ సైకో పరిపాలన అంతమొందించే దిశగా ప్రజలు సరైన తీర్పునిచ్చి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీనిచ్చి మా నాయకుని గెలిపించినందుకు తమకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలియజేశారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఇండియానో న్యూస్.